హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మిట్టా మధ్యాహ్నం బయలుదేరైతే షాపింగ్కి వెళ్తున్నానండి. జనరల్గా అయితే అసలు బయటకు వెళ్ళనే వెళ్ళను మా హస్బెండ్ తోటి. అలాంటిది ఆటో తీసుకొని మంచి ఎండాకాలంలో బయలుదేరాను అన్నమాట. అరౌండ్ 11:30 అట్లా దాటింది ఇంట్లోంచి కదిలేసరికి. ప్రాబ్లం ఏంటంటే, నేను యూజ్ చేసే టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఆన్ అవుతుంది, రన్ అవుతుంది, కానీ వాటర్ తీసుకునేటప్పుడు టబ్లోకి వాటర్ రావట్లేదు. సో దానికి అది పనిచేయడం కోసం ప్రతి సైకిల్ ఆటోమేటిక్ కదండి, సో ఇంత టైం అని తిరుగుతుంది, అదే ఇన్నిసార్లు జాడించుకుంటుంది, ఆరపెట్టుకుంటుంది. దాని దగ్గరే కూర్చొని దాని టైం అయిపోయే వరకు ఎంతసేపు వాటర్ తీసుకుంటుందో అది నిండే వరకు వాటర్ని మాన్యువల్గా నేను పోయడము, అది తిరిగి అది మళ్ళీ వదిలిన తర్వాత మళ్ళీ నీళ్ళ కోసం వెయిట్ చేయడం, ఇదంతా చూసి మళ్ళీ రిపేర్ చేయించడం ఎందుకని చెప్పేసి ఇంతకుముందు ఏసీ అలాగే డిష్ వాషర్ తీసుకున్న నర్సరావుపేటలోని విజయ్ డిజిటల్ షాప్కి అయితే వెళ్ళి ఈసారి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ తీసుకుందామని చెప్పి వచ్చానండి. ఇది మనకి బాలాజీ స్వీట్స్ అనే షాప్ ఆపోజిట్ ఉంటుందన్నమాట. సో ఇంకా ఆల్రెడీ 2 తీసుకున్నాము, మంచిగా రన్ అవుతున్నాయి కాబట్టి అదే షాప్ మీద నమ్మకంతో ఇక్కడికైతే వచ్చాను. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్స్ మేము ఇక్కడ మొత్తం అన్నీ కూడా చూసాను, కానీ మంచి ఎండకు వచ్చేసరికి అసలు ఆ వేడికి ఒక 10 నిమిషాలు కొంచెం ఫ్యాన్ వేయండి అని రిక్వెస్ట్ చేస్తే పాపం మేము అడిగామని చెప్పేసి మాకు ఫ్యాన్ పెట్టారు. అక్కడ నిలబడి ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత మనకి గ్రౌండ్ ఫ్లోర్ అంటే వెళ్ళంగానే ఉన్నటువంటి ఫ్లోర్లో మనకు ఉన్నటువంటి వాషింగ్ మెషిన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 10 కేజీ కెపాసిటీ కూడా ఉందండి, సో 10 ఎక్కువ అయిపోతుందేమో మరీ అని చెప్పేసి అసలు స్టార్టింగ్ రేంజ్ చిన్న మోడల్స్ ఏమి ఉన్నాయంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా అదర్ మోడల్స్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ మనకి IFB చూపించారు, LG అలాగే హెయిర్, ఈ మోడల్స్ అన్నీ చూపించిన తర్వాత ఫైనల్గా సరిగ్గా LG తీసుకుందామని అనుకున్నాక LG 9 కేజీస్ కెపాసిటీ చూడడానికి ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను. మిగతా అన్ని అప్లయన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు ఒకవేళ ఏమైనా తీసుకోవాలనుకున్నా ఈ సమ్మర్కి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, రావచ్చు. ఇక్కడ నేను ఫైనల్గా చూసినటువంటి LG గురించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఫర్దర్ వీడియోలో చూద్దాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇక్కడ విజయ్ డిజిటల్ నర్సరావుపేట బ్రాంచ్కి వచ్చానండి. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ అది ప్రాబ్లం ఉండడం వల్ల వీటిలో ఏదైనా ఇక్కడ ఉన్న అవైలబుల్ మోడల్స్లో తీసుకుందామని వచ్చాను. సో అన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం LG మోడల్ బాగుంది అని అనిపించింది. దీంట్లో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఏమైనా డౌట్ అవన్నీ ఉంటే చూసి అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని డౌట్స్ క్లారిఫై చేసుకున్నాను. ప్రస్తుతానికైతే LG 9 కేజెస్ ఉన్నటువంటి మోడల్ అయితే చూశానండి. దీని ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ నేను క్లియర్గా అడుగుతాను. నేను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్ని వివరాలు కనుక్కుంటాను. మీలో ఎవరన్నా ఫర్దర్గా కొనుక్కోవాలి, వాషింగ్ మెషిన్ తీసుకోవాలని అనుకుంటే అది కూడా ఫ్రంట్ లోడ్ అయితే ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేయాలి, మనకి ఎలాంటి మోడలు ఏమేమి చూసుకుని తీసుకుంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనే పాయింట్స్ అన్నీ కూడా అడుగుతాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇన్ కేసు నియర్ బై నర్సరావుపేట ఏరియాలో ఉంటే నేను ఈ షాప్ యొక్క డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా సరే చూసి తీసుకోవచ్చు. అండ్ మనకి మల్టిపుల్ బ్రాండ్సే ఉన్నాయండి. మాకేంటంటే సర్వీస్ వైజ్గా చూసుకొని LG ప్రిఫర్ చేస్తున్నాము. ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కనుక్కుంటాను, మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్. మనకి ఈ యొక్క కంప్లీట్ LG సంబంధించిన వివరాలన్నీ కూడా సాగర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, వాళ్ళనే అడిగి తెలుసుకుందామని చెప్పండి. యాక్చువల్లీ ఇది ఫ్రంట్ లోడ్ వచ్చేసి మేడం, టాప్ డోర్, ఫ్రంట్ లోడ్ ఆటోమేటిక్స్ లో 2 టైప్స్ వస్తాయండి, ఫుల్లీ ఆటోమేటెడ్. పర్టికులర్ గా మీరు ఫ్రంట్ డోర్ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే, నేను టాప్ డోర్ వచ్చేసరికి మిషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఆపరేట్ అవుతుంది. ఫ్రంట్ లోడ్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే తంబుల్ వాష్ అండి, జస్ట్ లైక్ దోబీ వాష్. మీకు చాకలో ఏ విధంగా అయితే వాష్ చేస్తారో ఆ టైప్ ఆఫ్ మోషన్లో క్లాత్ అనేది వాష్ చేస్తుంది. ఇందులో మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే టాప్ డోర్ వచ్చేసరికి సింగిల్ టైమ్ వాష్ అవుతుంది మేడం, ఫ్రంట్ డోర్ వచ్చేసరికి 2 టైమ్స్ వాష్ అవుతుంది. ప్లస్ ఇన్బిల్ట్ హాట్ వాటర్, మీరు ఇచ్చే ట్యాప్ వాటర్ అది హీట్ చేసుకొని మీరు ఫ్యాబ్రిక్ ఎంత టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసి ఆ టెంపరేచర్ ప్రకారంగా వాష్ చేస్తుంది అనమాట. ప్లస్ ఇందులో వచ్చరికి ఏంటంటే మీకు బట్టలకి ఏదైనా బ్లూ కానీ సాఫ్ట్నర్ ఏదైనా అప్లై చేయాలన్నా కానీ త్రూ మిషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సర్ఫ్ క్యాబిన్స్ కూడా 2 క్యాబిన్స్ వస్తాయి, ప్రీ వాష్ ప్లస్ మెయిన్ వాష్. మీరు బాగా మురికి ఎక్కువ ఉన్న క్లాత్ ఉంటే కనుక బట్టలని 2 టైమ్స్ వాష్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది మీకు టాప్ డోర్లో ఉండదు, సింగిల్ టైమే వాష్ అవుతుంది. ఇది మీకు మోటార్ కూడా ఇన్వర్టర్ టెక్నాలజీ ప్లస్ AI మోటార్. ఇప్పుడు 9 కేజీ మిషన్లో మీరు 9 కేజీ క్లాత్ వేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వేశారు ఆ ఫ్యాబ్రిక్ కూడా సెన్స్ చేసుకుంటుంది మేడం. ఇది ఆటోమేషన్ ఇంటెలిజెన్స్ మోటారు, అది సెన్స్ చేసుకొని దానికి ఎంత వాష్ కావాలి, ఎన్నిసార్లు రిన్స్ అయ్యి ప్రాపర్ గా సెట్ చేసుకుంటుంది అనమాట. డిపెండ్ ఆన్ లోడ్ ఇన్బిల్ట్ హాట్ వాటర్ వస్తుంది, మీరు ఇచ్చే ట్యాప్ వాటర్ 30 డిగ్రీస్ నుంచి 95 డిగ్రీ వరకు హాట్ వాటర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ స్టీమ్ ఎలర్జీ కేర్, బేబీ కేర్ ఆ 2 ప్రోగ్రామ్స్ లో మనం స్టీమ్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇన్బిల్ట్ ఇందులో వచ్చేసరికి ఏం చేశాడంటే మేడం, ఇదిగోండి కోల్డ్ వాష్,
డైరెక్ట్గా 20, 30, 40, 60, 95 degrees వరకు హాట్ వాటర్ టెంపరేచర్ కూడా మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ప్రోగ్రామ్ టైమింగ్ని బట్టి తీసేసుకుంటుంది. టెంపరేచర్ ఏదైనా కావాలంటే చేంజెస్ కావాలంటే చేసేసుకోవచ్చు. స్పిన్ ఆపియం కూడా వచ్చేసరికి నో స్పిన్ 400, 800, 1000, 1400 వరకు స్పిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం. అంటే అది నెంబరింగ్ ఏంటండి, అది స్పీడా? స్పీడ్ మేడం, రొటేటింగ్ స్పీడ్. ఓకే, పర్ మినిట్ 400 times డ్రమ్ రొటేట్ అయింది. 800, 1000 times, 120, 1400 RPM. రెగ్యులర్ గా ఫ్రంట్ డోర్ ఏంటంటే వన్స్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత డోర్ లాక్ అయిపోతుంది మేడం, డోర్ ఓపెన్ అవ్వదు. ఇందులో ఏంటంటే మీరు యాడ్ ఐటమ్ ప్రెస్ చేస్తే ఏదైనా ఫ్యాబ్రిక్ మర్చిపోయినా కూడా మిడిల్ లో మీరు వాష్ ప్రోగ్రామ్ సైకిల్ లో మీరు క్లాత్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ అవుతుంది, వేసేసి యాడ్ చేసుకుని డైరెక్ట్ గా మళ్ళీ డోర్ క్లోజ్ స్టార్ట్ ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ సెలెక్ట్ అవుతుంది. ప్రీ వాష్ మేడం, అంటే 2 times వాష్ కావాలనుకుంటే కనుక ప్రీ వాష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ప్రీ వాష్ చూపించాను కదా, ప్లస్ ఎడిషనల్ రింగ్స్, జనరల్ గా 2 times రింగ్స్ చేసుకుంటుంది. ఎక్స్ట్రా రింగ్స్ కావాలంటే ఎక్స్ట్రా రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదేమో లాంగ్ ప్రెస్ వైఫై అనేబుల్ మేడం, మనకి స్మార్ట్ థింక్ యాప్ ఉంటుంది అన్నమాట, వైఫై కనెక్ట్ చేసుకుని మన మొబైల్ నుంచి ప్రోగ్రామ్ ని ఆపరేట్ చేయొచ్చు, టైమింగ్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్స్ట్రా మీకు వైఫై ఆపరేట్ అయినప్పుడు ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే డౌన్లోడ్ సైకిల్స్, ఏదైనా కొత్తగా ప్రోగ్రామ్స్ యాడ్ అయినాయి అనుకోండి, సపోజ్ మీరు మిషన్ తీసుకుని ఒక 3 years అవుతుంది, ఇప్పుడు వచ్చే మిషన్ లో కొత్త ఫీచర్స్ యాడ్ అయింది, ఆ ఫీచర్స్ కూడా మీకు ఇక్కడ డౌన్లోడ్ సైకిల్స్ లో మొబైల్ లో చూపించింది. ఓకే, అంటే దీంట్లో ఆపరేట్ చేయకపోయినా కూడా మీరు మొబైల్ లో ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందండి, ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యి ఆ ఫీచర్స్ కూడా వాడుకునేలాగా ఇది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రెగ్యులర్ గా మీకు డౌన్లోడ్ సైకిల్ వచ్చేసరికి అంటే మీకు ఓన్లీ రిన్స్ స్పిన్ అండి, మాన్యువల్ గా ఆపరేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ తీసుకుని రిన్స్ స్పిన్ అంటే డౌన్లోడ్ సైకిల్ పెడితే బట్టల్ ని ఒకసారి వాటర్ తీసుకుని రిన్స్ చేసిద్ది, జాడిచ్చింది, తర్వాత స్పిన్ చేసిద్ది, 20 minutes లో అయిపోతుంది. ఓన్లీ రిన్స్ స్పిన్ కావాలన్నా పెట్టుకోవచ్చు. డౌన్లోడ్ సైకిల్స్ లో ఏదైనా కొత్తగా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయి న్యూ ప్రోగ్రామ్స్ ఏమైనా యాడ్ అయితే కనుక ఈ డౌన్లోడ్ సైకిల్స్ లో ఆ న్యూ ప్రోగ్రామ్స్ మొత్తం ఆపరేట్ అవుతుంది మేడం. మీరు త్రూ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ సైకిల్ సెలెక్ట్ చేయగానే అందులో ఎన్ని ప్రోగ్రామ్స్ యాడ్ అయినాయని చూపించింది. మీ పర్టికులర్ గా అందులో సపోజ్ వైట్ షర్ట్ ఏదైనా వైట్స్ ఏదైనా క్లాత్ యాడ్ అయింది, వైట్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ ఆ ప్రోగ్రామ్ కి తగ్గట్టుగా టెంపరేచర్ డిఫాల్ట్ గా క్లీనేసుకుంటుంది. అంటే ప్రీ సెట్ గా ఆ సాఫ్ట్వేర్ ఏదైనా మనకి ఇందులో పనిచేస్తుంది. ఈ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేకపోయినా ఆ త్రూ యాప్ సెలెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. మిషన్ ఇది మాత్రం 2 months కి ఒకసారి 3 months కి ఒకసారి సెల్ఫ్ క్లీనింగ్ అండి. మీరు జస్ట్ పవర్ ఆన్ చేసి టప్ క్లీన్ మోడ్ యాక్టివేట్ చేసి స్టార్ట్, ఇంటర్నల్ గా అవుటర్ డ్రమ్ కు మొత్తం ఫామ్ అయిన స్కేలింగ్ అంతా కూడా అది ఇంటర్నల్ గా అదే క్లీన్ చేసుకుంటుంది. మళ్ళీ క్లీన్ చేసే మోడ్ ఒక ప్రోగ్రామ్ అనమాట. టప్ క్లీన్ మోడ్ పెట్టుకుంటే ఒక 1.5 hours పాటు సెల్ఫ్ క్లీనింగ్ అనేది సెల్ఫ్ క్లీనింగ్ చేసేసుకుంటుంది, క్లీన్ చేసే పని ఉంటుంది. పిక్ వాష్, మినీ లోడ్ ఏదైనా ఉంటే కనుక పిక్ వాష్ పెట్టుకోవచ్చు, 30 minutes పెట్టింది. హాఫ్ లోడ్ వేసుకోవచ్చు, 1 kg గానీ 2 kg గానీ, అంటే హాఫ్ లోడ్ అంటే 4.5 kg వరకు మీరు పిక్ వాష్ పెట్టుకోవచ్చు. మనకి ఇది పవర్ కన్సంప్షన్ ఎట్లా ఉంటుందండి? పవర్ కూడా ఇది తక్కువ తీసుకుంటుందండి, 5-star రేటెడ్ అన్నమాట. లో పవర్ కన్సంప్షన్, స్మార్ట్ ఇన్వర్టర్ మోటార్ కి 10 years వారంటీ ఇస్తాడు. డిపెండ్ ఆన్ లోడ్ కాబట్టి మీరు పర్ వాష్ వచ్చేసరికి 40-50 minutes పట్టింది మేడం, 1 hour. 1 hour ప్రోగ్రామ్. ఇది మిషన్ ని 3 hours వాడితే 1 unit, అంటే 3 లోడ్ వేస్తే 1 unit ఒక యూనిట్ కాలుతుంది. ఇన్వర్టర్ సిస్టమ్ కాబట్టి లో పవర్, డిసి పవర్ కాబట్టి పవర్ కూడా తక్కువ తీసుకుంటుంది. పవర్ స్పాన్ ఎక్కువ మేడం. ఇది మీకు డైరెక్టర్ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నో బెల్ట్ నో పుల్లీకి ఆపరేట్ అవుతుంది కదా, మిషన్ వైబ్రేషన్ కానీ నాయిస్ కానీ ఉండదు, మిషన్ అనేది లూజ్ అవ్వదు అనమాట. దానివల్ల లైఫ్ స్పాన్ ఎక్కువ, 22 years లైఫ్ స్పాన్ ఇస్తారు. 10 years వారంటీ, 10 years వారంటీ. మెయిన్ వారంటీ మనకి కంప్లీట్ వారంటీ వచ్చేసరికి ఏమో 2 years అండి. 2 years లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సర్వీస్ కానీ ఏమి 1 rupee కూడా మీరు పే చేసే పని ఉంటుంది. ఆఫ్టర్ 10 years ఏంటంటే మీకు మోటార్ వరకు 10 years ఇస్తారు, డీడీ మోటార్ మేడం, బెల్ట్ లెస్ కదా, ఆ డీడీ మోటార్ మాత్రం 10 years. ఇంతకు ముందు ఉండేవి బెల్ట్ ఉండేవి, ఇప్పుడు వితౌట్ బెల్ట్ ఈ వచ్చేసి మనకి 6.5 kg మేడం కెపాసిటీ, స్టార్టింగ్ సైజ్ అనమాట. చిన్న ఫ్యామిలీకి 6 members 4 members ఫ్యామిలీకి సరిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి 8 kg. ఇది 9 kg. ఇది సామ్సంగ్, ఇది సామ్సంగ్ లో 7 kg. మనకి 9 తర్వాత 10 వస్తుంది మేడం, 10 అవైలబిలిటీ ఉంది, తర్వాత మేడం 11 అవైలబిలిటీ ఉంటుంది.
రెగ్యులర్ గా అయితే 3-4 మెంబర్స్ ఫ్యామిలీకి మనకు 6.5 నుంచి మనకి బడ్జెట్ రేంజ్ ని బట్టి తీసుకోవచ్చు. మనకి 8K 9K ఎంత వేరియేషన్ రావచ్చు అండి ప్రైస్? ఇది ఇది కానీ 8K వచ్చేసరికి ఏంటంటే ఇది ట్రంక్ కొంచెం కాంపాక్ట్ ఇస్తాడు మేడం. ఫెసిలిటీస్ ఫీచర్స్ మొత్తం సేమ్ ఉంటుంది. ఇందులో స్పిన్ ఆర్పిఎం వచ్చేసరికి 1200 RPM వస్తుంది. స్పిన్ ఆర్పిఎం 1200 RPM తో ఇస్తాడు మేడం. 9 వచ్చేసరికి 1400 RPM అండి. డ్రై పర్సంటేజ్ దీంట్లో ఎక్కువ వస్తుంది, 9 డ్రైయింగ్ ఎక్కువగా ఉంటుంది. 8K వచ్చేసరికి డ్రమ్ కాంపాక్ట్ ఇస్తాడు. 6.5-7K కాంపాక్ట్ డ్రమ్ ఇచ్చినట్టుగా 8K లో కూడా అవైలబిలిటీ కొంచెం ఇది చిన్నగా ఉంది. మనకి లోతు డెప్త్ తక్కువ ఉంది. ఇది కొంచెం డెప్త్ పెరిగింది. 9, 10, 11 ఈ డెప్త్ వస్తుంది. దానివల్ల ఏంటంటే యూటిలిటీ ఎక్కువ ఉంటుంది. మీకు ఏదన్నా బెడ్షీట్లు కానీ, బొంతలు కానీ, రగ్గులు కానీ ఇట్లాంటి పెద్ద క్లాత్ వేసినప్పుడు బట్టలు బాగా ఫ్రీగా మూవ్ అవుతుంది. 9K చూసేసుకోవడానికి మనకు అదొక అడ్వాంటేజ్. అదేనండి, పెద్ద బెడ్షీట్స్ అట్లాంటివి ఉంటే ఈజీ క్లీనింగ్ కి మనకి 9 అయితే బాగుంటుంది. రెగ్యులర్ గా ఒకటే పడుతుంది, అప్పుడు మీకు ఆ మూమెంట్ అనేది ఫ్రీగా అవుతుంది. దీంట్లో అయితే 3 వరకు వేసుకోవచ్చు. ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటాయండి మనకి ఇవి? 6.5 నుంచి చెప్పండి. ఎల్జీలో వచ్చేసరికి 32,000 అండి. 32 తర్వాత మీకు 8K వచ్చేసరికి ఏమో 37,000, అంటే 9 వచ్చేసరికి ఏమో 46 దాకా దొరుకుతుంది. 46 తర్వాత 10 మేడం, 10 వచ్చేసరికి 51. ఓకే, మోస్ట్లీ ఈ 3 సైజెస్లో మనకు సరిపోతాయి కదండి? ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవచ్చు. బెడ్షీట్స్ ఎక్కువగా ఉండే వాళ్ళైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే మనం 6.5 or 7 or 8 సరిపోతాయి మనకి. ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ప్రెసెంట్ ఇక్కడ మీ షాప్? ప్రైస్ డిస్కౌంట్ ఉంది. మనం మోడల్ ఏదైనా ఫైనల్ చేస్తే నేను ఒకసారి మేనేజర్ గారితో మాట్లాడి స్పెషల్ ప్రైసింగ్ చెప్తాను. ఎవరైనా ఇక్కడ నర్సరావుపేటలో ఉన్న వాళ్ళు రావాలంటే మీ షాప్ కొంచెం అంటే ఎట్లా రీచ్ అవ్వాలో చెప్పండి. విజయ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి బ్యాంక్ స్ట్రీట్ అండి. అంటే ఇక్కడ మనకి ఆపోజిట్ లో బాలాజీ స్వీట్స్ ఉంది, స్వీట్ షాప్ ఆపోజిట్ మన షోరూమ్. బ్యాంక్ స్ట్రీట్ అంటే ఐడియా ఉంటుంది. సరే, ఏమైనా డీటెయిల్స్ ఉన్నా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీ షాప్ డీటెయిల్స్. ఓకే అండి, మంచిగా అన్ని వివరాలు చెప్పారు. నేనైతే ఫైనల్గా 9 KG కానీ 8 KG కానీ ఇంటికి వెళ్ళాక ఆలోచించి తీసుకుంటానండి. అంటే ఇది కొంచెం మనకి చిన్నగా అనిపిస్తుంది కదా, వాష్ ఏరియాలో కాంపాక్ట్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఇది మనకు ఆల్మోస్ట్ డిష్ వాషర్ సైజ్ ఉంది. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది కొద్దిగా ఇంటికి వెళ్ళాక ఆలోచించి ఏది ఫైనల్ ఆలోచించుకొని తీసుకుంటాను. నేనైతే ఇదే తీసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం మనకి కలర్ కూడా డార్క్ ఉంది కాబట్టి ఈజీ క్లీనింగ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మీ ఆప్షన్, మీకు ఏది బాగుంది ఇప్పటివరకు విన్న పాయింట్స్ని బట్టి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే మాకు ఐడియా లేకపోయినా కూడా ఎవ్రీ ఫీచర్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి, టోటల్గా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత నాకు కొంచెం ఫీచర్స్ వైజ్గా అయితే 9 KG బాగుంది అని అనిపిస్తుంది. ఇది తీసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ప్రైజ్ మనకి ఎంతవరకు బెస్ట్ ప్రైజ్ ఇవ్వగలరు చూసుకొని ఇంకా ప్రైస్ ఓకే అయితే పర్చేస్ చేసి తీసుకుని వెళ్తాము. సో అదండి ఇవాళ వీడియో. హోప్ మీకు ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను విజయ డిజిటల్కి సంబంధించిన అన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాంటాక్ట్ నెంబర్ కానీ, గూగుల్ లొకేషన్ అన్నీ ఇస్తాను. మీలో ఎవరైనా వచ్చి మాన్యువల్గా, ఇప్పుడు ప్రెజెంట్ సమ్మర్ కదా, సో ఏసీలు కానీ, కూలర్స్ కానీ, ఫ్రిడ్జ్, టీవీ ఇట్లా ఏమైనా హోమ్ అప్లయన్సెస్ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మీకు మంచిగా అన్ని నాలెడ్జబుల్గా ఉండి ఏది బెస్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రైస్ కూడా ప్రెజెంట్ రీజనబుల్గా కొన్ని ఆఫర్స్ ఉన్నాయన్నారు. ఆఫర్స్లో కూడా మీరు కావాలంటే ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.